కార్యములంటారు. చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి, చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి. నిజానికి చెయ్యవలసినవి చెయ్యడానికి ఎక్కడో చిన్న భయం ఉంటే చాలు, చెయ్యవలసినవి చేసేస్తాడు. మీరు ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు భగవంతుడితో ఏ గొడవ ఉండదు, ఆయన మిమ్మల్ని సంతోషంగా చూస్తాడు అని నేను అన్నాను అనుకోండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ? ఎవరో వాడు ఉన్నాడు అంటున్నాడుగా, కాబట్టి ఆయనతో గొడవ ఎందుకో, దీపం పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది, చేసేస్తారు. కానీ మీరు సూర్యోదయం అయిన తరువాత మాత్రం నిద్ర లేవకూడదు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అను, లేకపోతే మీరు ప్రతిరోజు అనుష్ఠానం చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు మీ కార్యాలయం గుర్తు రాకూడదు. మీరు ఉద్యోగం చేసే చోటు మీకు జ్ఞాపకం రాకూడదు అన్నాను అనుకోండి, అదే జ్ఞాపకానికి వస్తుంది. విహిత కర్మ ఆచరణ తేలిక, ఇది నువ్వు చెయ్యి అంటే చేయడం కొంతవరకు సులువు. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యవద్దని చెప్తానో అది చెయ్యకుండా ఉండడం చాలా చాలా కష్టం. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగాడు, సంస్కారవంతంగా ఎదిగాడు, మనిషి మనసు పవిత్రతని సంతరించుకున్నది అనడానికి ఆధారమేమి అంటే ఏది చెయ్యకూడదో దానికి దూరంగా ఉండగలిగిన ప్రజ్ఞని పెంచుకుంటాడు. దానికి దూరంగా ఉండగలిగిన ప్రజ్ఞ కొరవడిపోయి చెయ్యవలసిన పనులు మాత్రం కొన్ని చేస్తున్నాడు అనుకోండి, ఇంకా శత్రువుని గెలవలేకపోయాడు, అంటే సాధించవలసిన పరిణతిని పొందలేకపోయాడు. బలహీనతలు వెంట తొరుగుతూనే ఉన్నాయి, దానికి లొంగిపోతూనే ఉన్నాడు, అంటే సాధనా బలం ఇంకా పెంచుకోవలసిన అవసరం ఉన్నది అని గుర్తు. పాండవుల యందు భుజబలం ఉన్నది, అంటే శారీరకమైన బలం ఉన్నది, పరాక్రమం ఉన్నది, శౌర్యం ఉన్నది, తేజస్సు ఉన్నది, వీర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ధీబలం ఉన్నది, అంటే ఏది చెయ్యాలో అది చేస్తారు, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా నిగ్రహించుకోగలరు. ఈ రెండూ పాండవుల దగ్గర ఉన్నాయి. ఈ రెండు ఉన్నంత మాత్రం చేత మూడవ గత ఒకటి ఉంది, అది రాకుండా ఉండదు. అది ఏది అంటే ఆపద. ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది వచ్చినప్పుడు నేను ఎంత శారీరకమైన బలవంతుడనైనా తప్పించుకోలేనో, ఏది వచ్చినప్పుడు నేను ఎంత బుద్ధిబలం ఉన్నవాణ్ణైనా సరే అధిగమించలేనో దానికి ఆపద అని పేరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నా వరకు నేను ఏ వాహనం మీద పెడుతున్నానో ఆ వాహనాన్ని బహుజాగ్రత్తగా నడుపుతున్నాను, కానీ అవతల వైపు నుంచి వస్తున్నటువంటి వ్యక్తి పరమ నిర్లక్ష్యంగా మీదకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు తప్పించుకోవడం అనేటటువంటిది నా చేతిలో ఉంటుందా? నేను ఇటు వెళ్తే ఇటు వచ్చేస్తోంది, అటు ఎడితే అటు వచ్చేస్తోంది, అది ఆపద. అప్పుడు తప్పుకోగలనా అన్నది నా చేతిలో లేదు. అంత అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే, నేనేదో ఇంకా చీకటి చీకటి పడుతోంది అలా నిలబడి ఉన్నాను, ఎక్కడి నుంచి ఒక పెద్ద గోధుంత్రాస అలా వెళ్ళిపోతుంది, అది నా కాళ్ళల్లోకి వచ్చింది, నేను ఎగిరి గంతేయడంలో నా పాదం వెళ్ళి దాని పడగ దగ్గర పడింది, ఇప్పుడు దాని తల నా పాదం కింద ఉంది, కాబట్టి అది నన్ను కరవలేదు, కానీ అది ఊరుకుంటుందా? దాని తోక భాగాన్ని తిప్పి నా కాలంతటిని చుట్టుకుంటుంది. నేను దాని తల నా కాలు కింద ఉంది, నన్ను ఇంకేం చేయగలదు అని నేను కులాసాగా అక్కడ నిలబడి మాట్లాడగలనా? ఎంత తొందరగా కాలు తీసేయాలని నేను చూస్తాను, కాలు ఇప్పుడు ఎత్తుతాడు పారిపోదామని కాదు, వీడిని కరవాలని చూస్తుంది. ఇప్పుడు ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలెత్తి బ్రతుకుతానా, కాలెత్తకుండా ఉండగలనా? అంటే ఏమో అప్పుడు నా శరీర బలం కానీ నా బుద్ధి బలం కానీ ఒళ్ళు చెమటలు పట్టేసి ఆలోచనలు పోతే అప్పుడు ఎవడేం చెప్పగలడం, ఏమవుతుందో. అప్పుడు ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొట్పను అంటాడు ధర్మరాజు గారు. ఆపద వస్తోంది అన్న విషయం మనకెప్పుడు తెలియదు, అది మన శరీర బలం చేత కానీ ధీబలం చేత కానీ మనం తప్పుకోలేము, అటువంటి వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరు రక్షించాలి అంటే అది తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే, వీడికి ఆపద వస్తోంది అని. ఆపద వచ్చినప్పుడు ఆయన ఎందుకు కాపాడతాడు అంటే, భక్తి అన్న మాటకి పరిణతి ఏది అంటే నేను వద్దన్న పని వాడు చెయ్యడు, అందుకని ఎక్కువ ప్రీతి చెందుతాడు. ఇప్పుడు ఆ ప్రీతి చెందినవాడు ఎవరుంటాడో వాడు దైవ బలాన్ని పొందాడు అంటారు. వాడు ఒకడికి ఆపద వస్తోంది అంటే ఆపద కన్నా ముందు వాడు వచ్చి నిలబడి వాడు ఆపద నుంచి తప్పుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అంటే వీడి కాలు కిందకి పాము వచ్చే వేళటికే ఎవడో కర్రట్టుకు కూడా అక్కడికి వస్తాడు.
అది భగవంతుని యొక్క వ్యవస్థ. ఈ మూడు పాండవులకు ఉన్నాయి. అంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతారా వాళ్ళు? వాళ్ళు దొరకరు. దొరకకుండా ఏం చేయాలో భగవంతుడు చేస్తుంటాడు వాళ్ళకి. నువ్వెలా వాళ్ళకి ఆపద సృష్టిస్తావు? ఎలా వాళ్ళని కనిపెట్టగలవు? అది నీ బుద్ధికి అందదు. వాళ్ళు ఉన్నారన్నా నువ్వు పట్టుకోలేవు. కాబట్టి బాహుబల ధీబల దైవబలంబులొప్పవర్తిల్లుదురు. వాళ్ళకి ఈ మూడు బలాలు ఉన్నాయి దుర్యోధన, అందుకని నువ్వు వాళ్ళని పట్టుకోలేవు. ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మూడు బలములను పొందగలిగిన వాడు పరమేశ్వరానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. ఆ మహాత్ముల కరిష్టములేమిట ఎందు ఏపా ఏల పాటిల్లెడు? వాళ్ళకి ఆపదలు దేనికి వస్తాయి ఈ మూడు ఉన్నప్పుడు? వారి కాంపను కడింది తదీయ మహానుభావతన్. కాబట్టి వాళ్ళని గుర్తించడం అంత తేలిక విషయం కాదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ ఉన్నారన్నా నువ్వు పంపించిన వేగులు అక్కడికి వెళ్ళినా వాళ్ళు కనిపెట్టలేరు. అందుకే ఆ వెళ్ళొచ్చిన వేగులు మాట చెప్పారు, మాకు పాండవులు కనపడలేదు, ద్రౌపదీదేవి కనపడలేదు, కానీ మీరు సంతోషించే వార్త ఒకటి చెప్తామన్నారు దుర్యోధనుడికి. ఏమిటి చెప్పమన్నాడు? విరాట్ రాజుకి మీకు పడదు కదా, విరాట్ రాజు బలవంతా భావమరది సింహబలుడు కీచకుడు కదా, ఆ కీచకుణ్ణి ఎవరో ఐదుగురు గంధర్వులట రాత్రికి రాత్రి డొక్కలలో పొడిచి కడుపులో గుద్ది మట్టు పెట్టాడు ఒకడు. ఆ ఐదుగురు కలిసి ప్రధానంగా చంపేశారు, ఉపకీచకులందరినీ చంపేశారు. ఈ గొడవ అంతా ఒక స్త్రీ వల్ల జరిగిందిట. బుర్ర పనిచేయాలా? ఐదుగురు గంధర్వులు ఏమిటి, ఒక స్త్రీ వల్ల జరగడం ఏమిటి, కీచకుణ్ణి చంపడం ఏమిటి ఆలోచించాలా? దుర్యోధనుడు ఆలోచించాడు. దగ్గరలో ఉన్నవాడు భీముడయి ఉంటాడు, భీముడు చంపి ఉంటాడు అని అనుమానపడ్డాడు. ఇది వేగులకు ఆ బుద్ధి తోచినట్టుండుంటే ఏమో ఏమై ఉండుండేదో. ముందే ఉత్తరగోగ్రహణం దక్షిణగోగ్రహణం జరిగి ఉంటే ఏమయ్యేదో కాలంలో, కానీ భగవంతుడు వాళ్ళకి ఆ ఆలోచన రానివ్వలేదంతే. కాబట్టి భీష్మాచార్యుల వారు అన్నాడు, నీకు అంత తేలికగా వాళ్ళు దొరకరు, కానీ సభలో నువ్వు రాజువి కదూ, అడిగినప్పుడు నిష్కల్మషంగా చెప్పడం నా యొక్క ధర్మం, అది సభా మర్యాద. ప్రభువు సభలో ఆసీనుడై సలహా అడిగినప్పుడు చెప్పకుండా ఉండకూడదు. అందుకని నేను చెప్తున్నాను, పాండవులు ఎక్కడున్నారన్నది గుర్తించడానికి, పాండవుల్ని పట్టుకోవడానికి కొన్ని ఉపాయాలున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి పాండవుల యొక్క అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండేటటువంటి దేశమునకు, అక్కడ ఉండేటటువంటి ప్రజల యందు కొన్ని లక్షణములు ఉంటాయి. ఆ లక్షణములను బట్టి తెలుసుకోవచ్చు. బ్రాహ్మణ భక్తియు, పరహిత శక్తియు, నిర్మలమతియును, నీతిరతియు, సత్యభాషణమును, సాధు పోషణమును, చిరవితరణమును, సేవ్యగుణము, సన్మార్గరక్షయు, ఉన్మత్త శిక్షయు, సంచితోదయము, కృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు, శాస్త్రోపగమము, అస్కలితదమము, సజ్జన స్తవనీయ సౌజన్యములను, ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు, అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. ఎంత పెద్ద విశేషణం వేశారో చూడండి. అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. ధర్మరాజు గారి యొక్క పుణ్యం క్షయమయ్యే అవకాశం ఉండదుట అసలు. ఈ పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఇది చేద్దాం అనే లోపల ఇంకో పుణ్యం చేసేస్తుంటాడు. అంటే నిరంతర పుణ్యకర్మాచరణశీలి, అంత పుణ్యాన్ని పొందినవాడు. కాబట్టే అటువంటి వాడు ఏ రాజ్యమునందుంటాడో ఆయన యొక్క భావ తరంగముల చేత, ఆయన తపశ్శక్తి తరంగముల చేత, ఆయన ధార్మిక నిష్ఠా తరంగముల చేత, ఆయన ఉన్న రాజ్యంలో ప్రజలందరి మనస్సుల్లో కూడా కొన్ని రకములైనటువంటి గుణములు ఏర్పడతాయి. ఇది సత్యం కదండి. ఎందుచేత అంటే ఎంత దెబ్బలాడుకుంటూ ఉండనివ్వండి, ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి, ఆగుతారు. బాగుండదు ఆయన వస్తున్నారని ఆగుతారు. ఒక మహాత్ముడు వస్తున్నాడు అనేటప్పటికీ తాత్కాలికంగానైనా కోపోద్రేకములు ఉపశమించాయా లేదా? అంటే ఆయన రాకతో వెంటనే మనస్సులలో ప్రచోదనమైనటువంటి కోపము తగ్గినట్టే పరమధార్మికుడైనటువంటి ధర్మరాజు గారు ఎక్కడ ఉంటారో అక్కడ రాజ్యమునందుండేటటువంటి ప్రజల యొక్క మనస్సులలో కొన్ని మంచి లక్షణములు ఏర్పడతాయి. బ్రాహ్మణ భక్తియు, వేదాలు చదువుకున్నవారు,
వేదము ప్రమాణము, ధర్మం ఇలా పాటించాలి అని చెప్పేటటువంటి వారి యందు భక్తి కలుగుతుంది. అలాగే ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి భావన, మనస్సులు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండడం, కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ఆలోచనలు పోయి ప్రశాంతంగా ఉంటారు. నీతిగా బ్రతకాలనేటటువంటి ఉత్సాహం పెళ్ళుబొగుతుంది. మాటలలో అసత్యం తగ్గిపోయి సత్యభాషణానురక్తి పెరుగుతుంది. సాధుజనులు ఉంటారే, అటువంటి వాళ్ళని పోషించాలనేటటువంటి సత్సంకల్పములు కలుగుతాయి. అలాగే ఏ పుణ్యం చేసినటువంటి కారణం చేత బహుకాలము ప్రయోజనమును పొందవచ్చో అటువంటి పుణ్యకార్యములు చేయుట యందు అనురక్తి పెరుగుతుంది. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఒక దేవాలయం ఉందనుకోండి, దానికి ఓ పూల తోట వేశాడు ఒక ఆయన, లేకపోతే ఓ నాలుగు మారేడు చెట్లు పాతి రోజు వచ్చి నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాడు. అవి పెద్ద పెద్ద చెట్లు అయ్యి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన తెచ్చి రోజు నీళ్లు పోసి మొక్కలు పెంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా ఈ మారేడు చెట్ల నుంచి మారేడు దళాలు కోసి శ్రావణ మాసం వస్తే సోమవారం శనివారం ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు అందరికీ కూడా బిల్వార్చన జరుగుతోంది. ఆ బిల్వార్చన ఒక్కొక్క బిల్వం ఆయన మీద పడినప్పుడల్లా ఈ బిల్వ వృక్షాన్ని ఎవడు వేశాడో, ఎవడు నీళ్లు పోశాడో, ఎవడు పెంచాడో, వాడి జీవుడు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా శరీరం వదిలినా ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆరోగ్యంతో ఆయన ఖాతాలో వేస్తూ ఉంటాడు. అంటే చిరకాలమునకు ఆ పుణ్యం పనికొచ్చిందా లేదా? అందుకే అక్షయ తృతీయ వచ్చింది. ఉదక జలభాండం ఉదకభాండం ఇమ్మంటారు. ఆ మంచినీళ్లు ఆ రోజున ఇస్తే దాని వలన జీవుడు ఏ శరీరములో ఉన్నా దాహార్తిని పొందకుండా దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి సంతోషంగా ఉంటాడు. కాబట్టి చిరకాలము పనికొచ్చేటటువంటి పుణ్యమును చెయ్యాలనేటటువంటి ఉత్సాహము జనులు ఎందు పొటమరిస్తుంది ధర్మరాజు గారు ఉన్న దేశంలో. అలాగే సేవ్య గుణము, పెద్దలని గౌరవంతో చూడడం, వారి పట్ల మర్యాదతో ప్రవర్తించడం అలవాటవుతుంది. సన్మార్గములో ఉండేటటువంటి వాళ్ళని రక్షించాలనేటటువంటి ఉత్సాహం పొందుతారు. ఎవరు దుర్మార్గులైన వారు ఉంటారో అటువంటి వారు శిక్షింపబడాలని, వాళ్ళని శిక్షించాలని అందరి యందు అనురక్తి పెరుగుతుంది. అలాగే అభ్యుదయం దేని వలన పొందుతారో, దేని వలన అభివృద్ధిలోకి వస్తారో, అటువంటి మంచి పనులు చెయ్యాలనేటటువంటి ఆలోచనలతో కూడుకున్న మనస్సులు కలిగి ఉంటారు. అందరూ దయాశీలురై ఉంటారు, బంధువుల యందు ప్రేమ కలిగినటువంటి వారై ఉంటారు. అలాగే వాళ్ళు శాస్త్రీయమైనటువంటి, శాస్త్రము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన కలిగిన వారై ఉంటారు. ఇంద్రియములను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని పొంది ఉంటారు. ఇంద్రియములు గుర్రాల్లా పరిగెత్తి ఏ తప్పులు పడితే ఆ తప్పులు చేసేటటువంటి చౌకబారుతనానికి దూరంగా ఉంటారు. అలాగే సజ్జన స్తవనీయ సౌజన్యములను, పెద్దలైనటువంటి వారి చేత స్తుతింపబడేటటువంటి మంచి గుణములు ఏర్పడతాయి. అలాగే ధార్మికంగా సంపాదించినటువంటి అపారమైనటువంటి ధనము ధాన్యము అందరి ఇళ్లలో ఉంటాయి. ఎప్పుడు ఆ రాజ్యమునందు ధర్మరాజున్నాడు అని గుర్తు. కాబట్టి దుర్యోధన, ఇలా ఏ రాజ్యమైనా ఉంటే అక్కడ ధర్మరాజున్నాడని నీకు గుర్తు పట్టుకోవచ్చు. అలా ఏదైనా రాజ్యం ఉందా ఆలోచించు, వెంటనే ఆలోచించాడు, ప్రస్తుతం విరాట్ రాజు గారి రాజ్యమే అలా ఉంది, కాబట్టి ఖచ్చితంగా ధర్మరాజు అక్కడ ఉన్నాడు. వేగులు చెప్పిన మాట, భీష్ముడు చెప్పిన మాట అన్వయం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇవి మనుష్యుల యొక్క మనసులకు సంబంధించినవి చెప్పాను నీకు. దీనితో పాటు చాలా తేలికగా పట్టుకోవడానికి వీలైన గుర్తు ఇంకొకటి చెప్తాను. దుర్యోధన, ఎక్కడ ధర్మరాజు గారు ఉన్నాడో అక్కడ మరియును ఒక్క విశేషం బెరింగించదా, అతని యున్న ఎడ గోధనముల్ మెరుగెక్కి పాడినేమిం కొరతవడక ఉండన్ చీపి కురియుచునుండున్. ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆవుల యొక్క సంతతి విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఆవులన్నీ కూడా పొదుగులు బాగా పెద్దవై విశేషముగా క్షీరధారలను విడిచిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ధర్మరాజు గారున్నాడు అంటే గుర్తేమి, గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది. విరాట్ రాజు గారి దగ్గరే ఉంది గోసంపద. అంటే వీటన్నిటిని బట్టి ఏం తెలుస్తోంది? ధర్మరాజు గారున్న చోట అలా ఉంటుంది. అంటే ఒక్క మహాత్ముడు ఉంటే ఒక రాజ్యం అలా ఉంటుంది.